అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కంటే ముందే ఫిబ్రవరి నెలలో అమలయ్యే పథకాల సమాచారం అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇక మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందుగానే కంప్యూటర్ బటన్ అనేది నొక్కి మనకు 4 పథకాలనైతే విడుదల చేయబోతున్నారు. ఇక ఏ తేదీన ఏ పథకం అమలవుతుంది, ఇక ఏ పథకం ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది, ఎంత డబ్బులు వేస్తారనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా వీడియోను లైక్ చేసేయండి, తెలిసిన వాళ్లకు కూడా వీడియోను షేర్ చేయండి. ఇక వీడియోను లైక్ చేయాలంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి. లైక్ చేస్తేనే మరింత మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందన్నమాట. ఇంకా చాలా మంది చూడట్లేదండి మన వీడియోస్ ని, దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఇతరులకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. ఇక ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి పథకాలనే కాకుండా మనకు మేనిఫెస్టోలో లేని పథకాలను కూడా అమలు చేయడం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు సులభతరమైనటువంటి పాలన అందించేందుకు, అలాగే గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించేందుకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థనైతే తీసుకురావడం జరిగింది. ఇక నేరుగా ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజల వద్దకే ఇంటి వద్దకే చేర్చడానికి ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది పనిచేస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మనకు అన్ని పథకాలు కానీ అన్ని సర్టిఫికెట్లు కానీ అన్ని కూడా వాలంటీర్లు అయితే మన ఇళ్ల వద్దకే కూడా చేరుస్తూ ఉన్నారు. ఇక ఈ విధంగా మనకు ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేసి ముఖ్యంగా మహిళల ఆర్థికాభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా మన ఏపీలో మరొక 2 ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయని, ఇక ఈ ఎలక్షన్స్ కంటే ముందే మనకు కొన్ని పథకాలను అమలు చేసి ఎలక్షన్స్ కు వెళ్లే యోచనలో ఉన్నట్లు కూడా మనకు షెడ్యూల్స్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఇక ఏ పథకం ఏ తేదీన అమలవుతుంది అనేది కనుక చూసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి 1 నుంచి కూడా మనకు 2 ఎన్నికల కోడ్ వస్తాదని చెబుతున్నారు, కానీ మనకింకా అధికారికంగా కన్ఫర్మ్ కాని నేపథ్యంలో ఆలోపే మనకి ఈ పథకాలు అయితే అమలు కాబోతున్నాయి. అందులో మొట్టమొదటిగా చూసుకుంటే మనకు ప్రతి నెల అమలయ్యేటువంటి పథకం 1 నుంచి 6 వరకు కూడా ఈ పథకం అనేది ప్రారంభమవుతుంది. ఇక వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనమాట, ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా మనకు వచ్చే నెలలో అంటే 1 నుంచి మరొక 2 కొత్త పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నారు. ఇక ఇప్పటికే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 3,000 పెన్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇక ప్రతి నెల కూడా గత జనవరి నుంచి కూడా 3,000 పెన్షన్ అయితే అందుతూ ఉంది. ఇక ఎల్లుండి 1 నుంచి 6 వరకు కూడా ఈ పెన్షన్ కార్యక్రమం అనేది మొదలవుతుందన్నమాట. ఇక ఈ పెన్షన్ తో పాటు మనకు ప్రతి నెల కూడా రేషన్, అంటే ఇప్పుడైతే ఉచిత బియ్యం అనేది పంపిణీ చేస్తున్నారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనే పథకం ద్వారా, ఉచిత బియ్యాన్ని కూడా మనకి ఇస్తూ ఉందన్నమాట. డిసెంబర్ వరకు కూడా ఈ ఉచిత బియ్యం పథకం అనేది కొనసాగుతుంది. ఈ విధంగా 1 నుంచి 6 వరకు కూడా ఈ పథకాలు అయితే అమలవుతాయి. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మహిళలకు ఉపయోగపడేటువంటి పథకం చూసుకున్నట్లయితే మహిళలు కూడా ఈ పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పథకం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కూడా మనకు సెప్టెంబర్ నెలలోనే విడుదల కావాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల చేత మనకు ఫిబ్రవరికి అయితే వాయిదా వేసి వైఎస్ఆర్ చేయుత అనమాట. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి 45 నుంచి 60 మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా విడతకు 18,750 చొప్పున ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 3 డబ్బులను అయితే జమ చేసిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మరొకసారి 4 డబ్బులను ఫిబ్రవరి 5 నుండి కూడా 14 వరకు కూడా ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి 18,750 అయితే నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి అయితే జమ అవుతాయి. ఇక అందరికీ కాదండి, ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి, అది కూడా 45 నుంచి 60 లోపున్న వారికి మాత్రమే ఫిబ్రవరి 5 అంటే వచ్చే నెల 5 నుంచి కూడా 14 వరకు కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతాయి. ఇది 2 పథకంగా చెప్పుకోవచ్చు ఫిబ్రవరి నెలలో. ఇక 3 చూసుకుంటే మనకు గత 2-3 నెలల ముందు వర్షాభావ పరిస్థితులు, అలాగే చాలా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మండలాలను కరువు మండలాలుగా గుర్తించడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం.
అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల మన ఏపీలో ఉన్న రైతన్నులు వారికి చేతికొచ్చిన పంటనైతే నష్టపోవడం జరిగింది. ఇక అటువంటి రైతులందరూ కూడా వారి యొక్క రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా వారి యొక్క పంటను అనేది నమోదు చేయించుకున్నారు. ఇక ఇప్పటికే అర్హుల జాబితాలు అనేటివి రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు గత డిసెంబర్ నెలలోనే ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అయితే వచ్చే నెల ఫిబ్రవరికి అయితే వాయిదా చేస్తారనమాట. ఇక ఫిబ్రవరి మనకు 10వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు లేదా 14వ తారీఖు వరకు కూడా ఈ రైతులకు సంబంధించి ఉచిత పంటల బీమా పథకాన్ని కూడా అమలు చేస్తుంది. వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులైతే వేస్తుందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇది 3వ పథకంగా చెప్పుకోవచ్చు మన ఫిబ్రవరి నెలలో. ఇక చివరి పథకం 4వ పథకంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రతి సంవత్సరము కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతు భరోసా పిఎం కిసాన్ అనే పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద మనకు 2 విడతల్లో 7,500 రూపాయలు రైతు భరోసా అనే పథకం ద్వారా అందిస్తూ వస్తుంది. ఇక పిఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అయితే విడతకు 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ వస్తుంది. ఇక ఇప్పటికే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన 13,500 రూపాయలు అయితే జమ కావడం జరిగింది. ఇక జనవరి నెలలో వేయాల్సినటువంటి మనకు 2,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా జమ కాకపోవడంతో ఈ పథకానికి సంబంధించి, అంటే రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి 2,000 రూపాయలను కూడా మనకు వచ్చే నెలలో వేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇక ఈ నెల 31వ తారీఖున ఏపీ కేబినెట్ అనేది భేటీ కాబోతోంది. ఏపీ కేబినెట్లో గత 2 వీడియోల్లో చెప్పినట్లుగా మనకు రైతు రుణమాఫీ, అలాగే మరికొన్ని పథకాలు అయితే అమలు కాబోతూ ఉన్నాయి. ఇక మరొకసారి చూసుకుంటే మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు. ఇక 6వ తేదీన అయితే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు, అంటే చివరి ప్రభుత్వానికి చివరి అసెంబ్లీ సమావేశాలు అన్నమాట. ఇక ఈ అసెంబ్లీలో ఆమోదం అనేది చెందించి మనకు అనేక కొత్త పథకాలను అయితే ఎలక్షన్స్ కంటే ముందే వేస్తున్నారన్నమాట. ఇక ఈ 4 పథకాలు అయితే పక్కాగా అమలయ్యే అవకాశం అయితే ఉంది ఈ ఫిబ్రవరి నెలలో. కాబట్టి ఇంకా ఏదైనా సరే మీకు మరింత సమాచారం కావాలనుకుంటే వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. అలాగే మరెన్నో పథకాల సమాచారం గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు అన్ని వివరాలు కూడా తెలుస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మనకు సబ్స్క్రైబ్ అయిపోయిన వెంటనే పక్కన గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కండి. మళ్ళీ ఆ గంట పైన నొక్కితే ఆల్ అనే ఇంకొక గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుందండి. ఇక మరింత మందికి మన ఛానల్ అయితే సజెస్ట్ చేయండి, చెప్పండి. మన ఛానల్లో అయితే జెన్యున్ కంటెంట్ అయితే ఉంటుంది, జెన్యున్ విషయాలు అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఇక కొంతమంది ఏంటంటే మనకు ఏదైనా సరే మనకు రీచ్ అయితే తక్కువగానే ఉందండి. దయచేసి అందరూ కూడా మన వీడియోలను చూసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి.